హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సీనియర్ నటుడు నరేష్ పవిత్ర జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వీరిద్దరూ లేట్ వయస్ లో ఘాటు రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. కొద్ది రోజులు ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చేశారు. అయితే అప్పట్లో వీళ్ళిద్దరి వివాహం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నటుడు నరేష్ అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతి వీళ్ళిద్దరిపై అప్పట్లో కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుని హనుమాన్ కు కూడా తీసుకెళ్లాడు. అలాగే ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్ర నరేష్ మళ్ళీ పెళ్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికోసం చేసిన ప్రమోషన్స్ లోనే పిల్లల్ని కూడా కంటామని చెప్పారు. అలాగే త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర నరేష్ అందరికి షాక్ ఇచ్చేస్తూ కామెంట్ చేశారు. తామిద్దరం పిల్లలను కనాలని అనుకోవడం లేదని, ఇప్పుడున్న పిల్లలు మా పిల్లలే, వారికి ఆస్తి చెందుతుందని కామెంట్ చేశారు. దీంతో ఇంతలోనే ఏమైంది అంటూ అయోమయంలో పడిపోయారు నెటిజన్లు. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. దీంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏమైనా వచ్చాయా, అందుకనే పిల్లలను కనకుండా కలిసి ఉన్నన్ని రోజులుండి తర్వాత విడిపోవాలని అనుకుంటున్నారా అని పలు రకాలుగా చర్చించు చేసుకుంటున్నారు. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్ది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్.